తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా వందలాది ట్రాక్టర్లతో ఇర్రిపాక నుండి జగ్గంపేట బయలుదేరిన కాకినాడ పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ నరేంద్రపట్నం వద్ద ర్యాలీని అడ్డుకున్న జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు, జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది వచ్చి ర్యాలీని అడ్డుకున్నారు. రైతుల కోసం మీరు ఏ విధంగా రమ్మంటే ఆ విధంగా వస్తాను, లేదంటే నడిచి నా జగ్గంపేట వరకు వస్తాను. ఎంఆర్ఓ గారికి రైతుల కోసం వినతి పత్రం అందజేస్తానని జ్యోతుల నవీన్ అన్నారు. లేదా ఎంఆర్ఓ గారిని ఇక్కడికి రమ్మనండి, ఆ రిప్రజెంటేషన్ ఇచ్చేసి మేము వెనక్కి తిరుగుతామని మీతో తెలియజేస్తున్నాం. ఈ రెండు డిమాండ్లకి మీరు ఏది చేసినా సరే మీరు తప్పకుండా సహకరిస్తాం సార్. అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, మా యువ నాయకుల ఆదేశాల మేరకు రైతు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక గడ్డు పరిస్థితుల్లో ఉన్నాడు. రైతు పక్షాన మనం అందరూ కూడా పోరాడాలి అనే ఒక సదుద్దేశంతో ఈరోజున ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ జగ్గంపేట నియోజకవర్గంలో ఒక్క పిలుపుని ఇచ్చిన వెంటనే వందలాది సంఖ్యలో ట్రాక్టర్లు రావడం, ట్రాక్టర్ల ర్యాలీగా ఇరుపాకల నాయకుడు జ్యోతుల నెహ్రూ గారు జెండా ఊపగా స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళందరూ కూడా నా వెనకాల కదిలి రావడం జరిగింది. బయలుదేరిన ఒక 10 నిమిషాలకే పోలీస్ బెటాలియన్ అంతా కూడా ఇక్కడ దిగిపోవడం జరిగింది. దిగిపోవడంతో పాటు ప్రతి ఒక్క ట్రాక్టర్ డ్రైవర్ని, ప్రతి రైతుని కూడా నీ ట్రాక్టర్ మీద కేసు పెడతాం, వెంటనే ఫోటో తీసి ఆర్టీఓ ఆఫీస్కి పంపించేస్తున్నాం, ఫైన్ వచ్చేస్తుందని భయపెట్టినా సరే ఏం చేసుకున్నా పర్లేదు, మరి రైతు సమస్యల మీద పోరాడుతున్నాం కాబట్టి వాళ్ళకి మద్దతు ఇస్తామని స్వచ్ఛందంగా అందరూ కూడా తరలి వచ్చారు. వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం రాష్ట్రంలో చూసుకున్నట్టయితే గత ప్రభుత్వంలో ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుకు ఉపయోగపడాలని ఒక సదుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తీసుకున్న నిర్ణయంలో భాగంగా 3 రోజుల నుంచి 10 రోజుల లోపల ప్రతి రైతుకి కూడా డబ్బులు పడిపోవడం జరిగింది. ఈరోజు మనం చూసుకున్నట్టయితే
నెలలు గడిచినా సరే ఈ రోజుకి కూడా ధాన్యం అమ్మేసుకోవడం జరిగింది, ఆ అకౌంట్లో డబ్బులు పడిపోవడం జరిగింది. ఆ రైతుల డబ్బుల్ని వేరే విధంగా డైవర్ట్ చేసి పప్పు బెల్లాలకు వాడుతున్న ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఏం అనాలి అని మీ ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను. ఇప్పటికే రైతు మనం చూసుకున్నట్టయితే వ్యవసాయం చేసినా సరే, 100 ఎకరాల వ్యవసాయం చేసినా సరే ఒక్క రూపాయి కూడా కిట్టని పరిస్థితుల్లో ఉన్న రైతుని ఇంకో విధంగా ఆ గుదిబండ మీద పడే విధంగా డబ్బులు కూడా ఇవ్వకపోవడం అంటే ఎంత దీనస్థితిలో ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తుందన్నది మీరందరూ కూడా ఒకసారి గమనించాలి.